Vagartha vivasampruktu, Vagartha pratipattaye, jagata pitaro vande parvati parameshwaro. Nide sarva vidyanam, gurave sarva lokanam, vishase sarva roginam, dakshinamurtaye namaha. Suprabhatam channel prechakulandariki namaskaram, varapalam karyakramaniki swagatam. 2022, June nela 19va tariku adivaram nundi, 2022, June nela 25va tariku shanivaram varaku gala ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో రాహువు, వృషభములో బుధ శుక్రులు, మిథునములో రవి, తులలో కేతువు, కుంభములో శని, మీనములో కుజరాహువులు, కుంభమీన మేష రాశులలో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ధనుసు రాశి వారు. ఈ ధనుసు రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది. మనస్సుకు సంతోషం కలిగించేటువంటి సంఘటన ఒకటి ఈ వారంలో మీకు జరుగుతుంది. మీ ఆలోచనలను కొన్నింటిని నియంత్రించుకోకపోవడం వల్ల మీరు సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తోంది. కొందరి అధికారుల ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన ఉంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఫలాలను మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలం. ఈ రాశి వారి వారంలో పేదవారికి 2 కేజీల గోధుమ పిండిని దానం చేయడం వల్ల శుభం జరిగేటువంటి వాతావరణం ఉంది. ఈ ధనుసు రాశి వారు ఈ వారమంతా కూడా దుర్గాదేవికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ సూర్యనారాయణమూర్తి సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలను చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలన్నీ కూడా పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.